నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అవుతాయనేటువంటి గ్యారంటీ ఉన్నప్పటికి కూడాను వాయిదా పట్టడం అనేది జరుగుతుంది. కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో చర్చ జరపాలని చెప్పని మీరు భావించినా అపాయింట్మెంట్ దొరకని కారణంగా మీరు వాళ్ళతోటి మీ మనోభావాల్ని పంచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అనేటువంటి ఒక ఆందోళన మిమ్మల్ని ఆవరిస్తుంది. ఈ క్రమంలో భగవంతుడికి ప్రార్థన చేయటం, మొక్కుబళ్ళు కట్టడం వంటి కార్యక్రమాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల, సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు. నలుగురికి సహాయం చేసే మనిషిగా మీకంటూ ఉన్నటువంటి ఒక స్థానాన్ని, దాన్ని నిలబెట్టుకోగలుగుతారు. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందికరమైన వాతావరణం మానసికమైనటువంటి అప్రశాంతతకి కారణమవుతుంది. సంతాన సంబంధమైన విషయాలు, అదేవిధంగా పెళ్లిళ్ళకు సంబంధించిన విషయాలు, వీటి సంబంధించిన అంశాల్లో కొంత తటస్థమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. మీకు నచ్చినటువంటి సంబంధాలు ఇంట్లో వాళ్ళకి నచ్చవు, ఇంట్లో వాళ్ళకి నచ్చిన సంబంధాలు మీకు నచ్చవు, మీ ఇద్దరికీ నచ్చిన సంబంధాలు బయట వాళ్ళకి నచ్చవు. ఈ రకమైనటువంటి ఓ రకమైనటువంటి చెస్ గేమ్ లాగా ఉంటుంది, కానీ ఎక్కడ శుభకార్యాలు ముడిపడే పరిస్థితిగా మాత్రం గోచరించట్లేదు. ఈ విషయంలో గట్టి పట్టుదలతో కృషి చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. దైవానుగ్రహం వల్ల వారాంతంలో శుభకార్యాల విషయం ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయటం, అదేవిధంగా హనుమాన్ మొత్తులతోటి ఆంజనేయ స్వామి వారి దగ్గర దీపారాధన చేయటం, గంగ సింధూరంతో ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా కార్యజయం అనేది సంప్రాప్తిస్తుంది. ఇది స్పష్టంగా గ్రంథాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ గంగ సింధూరంతో ఆంజనేయ స్వామి వారిని అర్చించమని మీకు సూచన చేస్తున్నాను. అదేవిధంగా జాతకం అన్నాక 190 మందికి ఈ కాలసర్పదోషం అనేది ఉంటుంది. ఈ కాలసర్పదోషం ఉన్నా లేకపోయినా ఈ సర్పదోష నివారణ చూర్ణం అనేటువంటి దాంతో స్నానం చేయటం వల్ల సర్పదోషాలు ఉపశమిస్తాయి, మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. మీ చుట్టూ ఉన్న అభిమానులంతా కూడాను మీ మీద అభిమానం కలిగిన వాళ్ళు కాదని గుర్తించండి. మీరు సంపాదించేటువంటి డబ్బుల కోసమే, మీ ద్వారా లబ్ధి పొందడం కోసమే వాళ్ళంతా మీ పక్కన భజన పనులుగా చేరారన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనా మారుతున్నటువంటి సమాజంలో కూడాను ఈ రకమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు జరగటం, స్త్రీల వేధింపుకు సంబంధించిన విషయంలో మీరు ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది పడటం, దాని గురించి ఆలోచించడం, పరిష్కార మార్గాలు ఏమిటని చెప్పని మీరు ఆలోచించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను అందరికంటే ఎక్కువగా మన యొక్క ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికి కూడాను అదే శాపమై ఎదుటి వాళ్ళ దృష్టిలో ఓ రకమైనటువంటి యుగో కలిగి మనం వీళ్ళకంటే మనం తక్కువగా ఉన్నామే, ఈ అమ్మాయి కంటే తక్కువగా ఉన్నామే, ఈమె కంటే మనం తక్కువగా ఉన్నామే, లేదా నా భార్య కంటే నేను తక్కువగా ఉన్నానే అనేటువంటి భావన కొంతమందిలో కలిగి అనవసరమైనటువంటి నిష్కారణమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుంటారు. ఆ రకమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది మీ మానసికమైన వేదనకు కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు అన్ని రకాలుగా అనుకూలమైన అవకాశాలు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించాలి. అదేవిధంగా సరస్వతి తిలకాన్ని నొస్తున ధరించాలి. ఈ తులారాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. అదృష్ట సంఖ్య 9.